నెల్లూరు జిల్లా సహకార సంఘం చైర్మన్ల సమావేశం నాయుడుపేటలో శనివారం జరిగింది. ఎన్డీసీసీబీ చైర్మన్ల సమావేశంలో ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా కేంద్ర సహకార సంఘం చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, సూళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో సూళూరుపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సొసైటీ అభివృద్ధికి అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. స్థానిక సొసైటీలో ఆ విధంగానైనా సమస్య ఉన్నట్లయితే నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తానని, రైతులకు రుణాలు ఇచ్చి వారిని ఆదుకోవడంలో సొసైటీ చైర్మన్ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. నియోజకవర్గంలో బ్యాంకు లాభాల బాటలో నడవాలని, వెనుకబడిన బ్యాంకులకు తమ వంతు సహకరిస్తామన్నారన్నారు. ఈ కార్యక్రమం శాసనసభ్యులు కిలివేటి సంజయ్ మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా ఆనం కుటుంబం నుంచి నలుగురు పనిచేయడం అభినందనీయమన్నారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి లాంటి సమర్థవంతులు చైర్మన్గా ఉండడం నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో సూళూరుపేట, నాయుడుపేట, నెలబల్లి, వేనాడు, చిల్లకూరు, కురుగుండ, దొరార సత్రంలకు చెందిన సొసైటీ చైర్మన్లు మరియు రైతులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరుడు సోమశేఖర్ రెడ్డి గారిని తన మాటలతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నా. ఆలోచించి ఒక పథకాన్ని ఖచ్చితంగా అమలు రూపంలో తీసుకురావటం, ఎంతో మంది మాటలు చెప్పారు, వదిలేశారు, కానీ ఇక్కడ అది జరగటం లేదండి. ఈ దగ్గర ఏదైనా తను ఈ విధంగా చేస్తే బాగుంటుందని అధికారులతో సమీక్ష జరిపి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం ప్రజల్లోకి తప్పనిసరిగా వెళ్లే విధంగా కార్యరూపం దాల్చుతుంది. అదే విధంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి కూడా సూచనలు ఇవ్వటం జరుగుతుంది, మార్గదర్శకం చేయటం జరిగింది అని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఈ సందర్భంలోనే ఈ ప్రాంతంలో ఇప్పుడే చెప్పారు సొసైటీలు తక్కువని. వాస్తవం చాలా పెద్ద ప్రాంతం సూళూరుపేట నియోజకవర్గానికి సంబంధించి దాదాపు అంతా చూస్తే 7 సొసైటీలు. కొన్ని నష్టాల్లో ఉన్నాయని వాటిల్ని కొన్నింట్లో విలీనం చేయటం జరిగింది. ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ప్రజలు విజయ్ కుమార్ గారు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ప్రకారం రైతులకి మేలు చేయాలన్న గొప్ప సంకల్పం ముఖ్యమంత్రి గారు. అందులో భాగంగానే ఈరోజు సోదరుడు విజయ్ కుమార్ గారు కూడా ఏదైతే రైతులకి దగ్గరగా ఉన్నాయో ఈ సొసైటీస్, ఈ సహకార సంఘాలు రైతులకి గత ఎప్పటి నుంచో దగ్గరగా రైతుల యొక్క సేవలో ఉండేవాళ్ళు. వారందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టి, అంటే వీళ్ళు సొసైటీ ప్రెసిడెంట్స్ని వారి ఆఫీస్కి పిలిచి మీటింగ్ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ రైతులు కూడా పిలిపించారు. రైతులు, సొసైటీల ప్రెసిడెంట్స్, సీఈఓ వాళ్ళు ఇక్కడ కుటుంబాలు ఏదైతే నడిపిస్తామో మన ఈ సొసైటీలు అయితే సెంట్రల్ బ్యాంక్ నడిపించడానికి ఎందరూ కలిసి పనిచేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ, ముఖ్యంగా విజయ్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. జయ్ హింద్.